సార్ ఇప్పుడు మీరు మహాసేన రాజేష్ ని అంతలా వేసుకున్నారు అసలు మీ ఉద్దేశం ఏంటి సార్ అంత దారుణం ఇరగదీశారు ఆయన గురించి కామెంట్స్ అసలు మీ ఉద్దేశం ఏంటి సార్ మరి లేకపోతే అడేదో పెద్ద పతివ్రత కబుర్లు చెప్తున్నాడు అది ఏంటాడు అసలు వాడు అవకాశవాది అనేది నేను ఆల్రెడీ నా పాత వీడియోలో చెప్పాను ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో మళ్ళీ ఇద్దాం నేను ప్రేక్షకులకు తెలియాలి అసలు ఇది ఏం కంటిన్యూషన్ అనేది తెలియాలి వీడు బతుకంతా కూడా వాడుకు తప్పడమే జనాలని రెండో పని ఏం లేదు ఇక్కడ వీడి ఛానల్ ఇక్కడ పెట్టాను నేను చూడండి వీడికి పవన్ కళ్యాణ్ ఈరోజు ఎంత అడ్డంగా వాడుకుంటున్నాడు ఇది చూస్తే అర్థమైపోతుంది పవన్ కళ్యాణ్ బొమ్మ లేకుండా ఒక థంబ్నైల్ చూపించాను ఏముండదు పవన్ కళ్యాణ్ వెనకాల ఇటు చూడండి ఇది పవన్ గారికి జగన్ గారికి తేడా తెలుసా పవన్ గారికి జగన్ కి తేడా ఇదే మనిషి పవన్ కళ్యాణ్ అమ్మన బూతులు తిట్టాడు ఎంత నీచంగా బూతులు తిట్టాడు అంటే ఇక్కడ ఒక వీడియో ఉంటుంది మీకు చూపెడతాను చూడండి పవన్ కళ్యాణ్ తిట్లు విన్నారా పవన్ కళ్యాణ్ నువ్వు ఎంత మంది ఆడపిల్లలను మోసం చేసావు వీడు మనకు సొల్లు చెప్తుంటే ఈరోజు మనం ఎవరు అయితే వింటారు నిజంగా జన సైనికుడు జన సైనికులు అన్నవాడు అప్పుడు కూడా వీడిని వెంట్రుకలకు కూడా చూడకూడదు వీడు పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకొని వీడు చూడండి వీడి మాటలు చూడండి ఇప్పుడు వీడు చెడ్డాడు అని తెలిసినప్పుడు చెడ్డని పక్కన పెట్టాలి అక్కర్లేదా వీడి మాటలు చూడండి పవన్ కళ్యాణ్ నువ్వు ఎన్ని పెళ్లి చేసుకుంటావురా మర్యాద ఇది వాళ్ళు ఇప్పటికి ఇంకా ఎడుతున్నారు పిల్లలతో ఆవిడ బయటికి వెళ్ళిపోయిందో కొడుకుతో ఏడుస్తుంది వీడి దగ్గరుండి వాళ్ళ ఆవేదన అన్నట్టు వీడు ఆవేశం విన్నారు కదా వీడు పెద్ద డ్రామా ఆర్టిస్ట్ అండి వీడు ఎంత మంచి డ్రామా ఆర్టిస్ట్ అంటే జనాల నుంచి చప్పట్లు ఖచ్చితంగా పడతాయి సో ఈ రోజు జన సైనికులు వీడు ఆడియన్స్ అనమాట వీడు వీడే శేషాలు చూడండి అదే 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 చెప్తాను వీడు వీడి ఛానల్ హెడ్డింగ్ చూడండి మీరు కులం మతం ప్రాంతీయ భాగం లేదు మహాసేన మీడియా మా లక్ష్యం బాధితుల పక్షం ఎవడ పక్కన నిలబడ్డాడు వీడు ఒక్కడ పక్కన నిలబడి ఒక్కడికి న్యాయం చేసి చూపించండి ఎవరికి న్యాయం చేయడు కులాన్ని వాడికి దొబ్బుతాడు ఫస్ట్ థింగ్ ఇప్పుడు డేటాలోకి వెళ్దాం పవన్ కళ్యాణ్ ఫోటో లేకుండా ఈరోజు వీడు వీడియో పెడితే వీడికి దిక్కు లేదు ఇందాకేమో రే పవన్ కళ్యాణ్ ఇప్పుడేమో పవన్ గారికి జగన్ కి మళ్ళీ ఇక్కడ గారి లేదు 2014 ముందు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని పట్టుకొని నెత్తిమే మోసి అందరి మీద రుద్దాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో పని అయిపోయింది సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అర్థమైందా నెక్స్ట్ ఇక్కడ చూడండి మహాసేన ఆఫీస్లో ఏం జరుగుతుంది నాన్ స్టాప్ లైవ్ ఏం జరుగుతుంది ఒక 100 గొర్రెలు వెళ్ళి బుకేలు ఎందుకు బుకేలు ఎత్తున్నాయి నాకు అర్థం కాలేదు వీడికి ఏం దాడి జరిగిందని బుకేలు ఎత్తున్నాయి ఎదవేశాలు అనమాట ఇవన్నీ ఫోన్ చేసి వాళ్ళు బతిమలుతాడు అన్న ఇలా మన వాళ్ళు వచ్చారు కదా ఇంకొకటి ఎవడో కింద నాయకుడితో చెప్పేస్తాడనమాట అన్న ఇవాళ రావులపాలెం నుంచి జనసేన ఎమ్మెల్యే కంటెస్టెంట్ వచ్చాడన్నా మా అన్నను కలడానికి నువ్వు కూడా వస్తే నీకు మంచి పేరు వస్తుంది కదా ఇంకా ఎంత సన్నాసులు ఉన్నారో చూసుకోండి అయ్యి బాబు ఆడు వెళ్ళిపోయి మనం వెళ్ళబోతే బాగోదు వీడు వెళ్ళిపోయి మనం వెళ్ళబోతే బాగోదు అని చెప్పేసి వెళ్ళేలా చేస్తాడు వీడు అంటే వీడే గిల్లి వీడే జోలు పడతాడు అనమాట పవన్ గారి ఫోన్ కాల్తో నా అనుభవం ఇక మళ్ళీ మొదలు పెడతామా మళ్ళీ మొదలు పెట్టి వీడు ఇన్సల్ట్ చెప్తాడు వీడు అంటే వీడికి వ్యూస్ కావాలి లేకపోతే డబ్బులు లేవు ఆ 500 రావాలంటే వీడు ఏదో సావాలి ఇక్కడ ఇక్కడ చూడండి నిన్న రాజమండ్రిలో జరిగింది ఇదే ఎన్నిసార్లు చెప్తాడు వీడు అయిపోయింది నేను జనసేనకు సపోర్ట్ ఇస్తే మీరెందుకురా తడిపేసుకుంటున్నారు ఇది ఎవరిని పేటిఎం బ్యాచ్ అని ఫేస్బుక్ సోషల్ మీడియా వీడిని వ్యతిరేకించే ప్రతి ఒక్కరికి డైలాగ్ ఎవరు తడిపేసుకుంటున్నాడు అసలు వీడు తడిపేసుకొని జనసేన పట్టుకున్నాడు వీడు నేను జనసేనకు సపోర్ట్ ఇస్తే మీరెందుకురా తడిపేసుకుంటున్నారంటే ఎదవని అడగాలి కాదు ఇవన్నీ ఇంకా రెండు చూపెడతాను మీకు వీడు చేసే ఎదవేశాలు ఎలా ఉంటాయంటే వీడు చూడండి అంతులేని అభిమానానికి ఇదే నిదర్శనం అంట నాడు పవనుడితో నేడు మహాసేనుడితో అంటే పవన్ కళ్యాణ్ని కలిసిన వ్యక్తి ఈయన కలిసి పులకరించిపోయాడు పవన్ కళ్యాణ్ ఎవ్వడు పవర్ స్టార్ అక్కడ పవన్ కళ్యాణ్ అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే పూనకాలు ఎందుకుంటే జనాలకి పవర్ స్టార్ కాబట్టి చిరంజీవి తమ్ముడుగా ఒక పవర్ స్టార్గా ఇండస్ట్రీలో అగ్ర హీరోగా అతనికి ఒక ఇమేజ్ ఉంది ఆయన్ని కలిసినా ఈయన్ని కలిసినా ఒకటే రియాక్షన్ అంటే చూడండి వీడు అక్కడ ఎలా కలిసాడు ఇక్కడ అలా కలిసాడు ఆయన ఎలా పట్టుకుని ఇడు అలా పట్టుకుంటాడు అంటే వీడు వీడి బిల్డప్ వీడి ఓవర్ యాక్షన్స్లో మామూలుగా ఉండదు అనమాట వీడి వేసే యాషాలన్నీ ఇలాగే ఎడుతాయి చూడండి అసలు పవన్ కళ్యాణ్ నేను ఒక్క తమ్మునేలు మీరు చూపించాలంటే ఎత్తుక్కోవాలన్నమాట రోజుకు ఒక 100 వీడియోలు చేస్తే ఒకటో రెండో మిగతా 99 జనసేన కార్యకర్తల్ని మోసం చేసే ఉద్యోగం వీడిది అండి ఇక్కడ ఈ యాషాలు చూడండి వీడు రేపు ఉదయం పవన్ కళ్యాణ్ కూడా ఏదైనా వ్యతిరేక నిర్ణయం తీసుకుంటే ఇటు ప్రశ్న ఎత్తారంటే మరి ఈ నెలలో నమ్ముతారు వీడేం పవన్ కళ్యాణ్ ఏం చేసినా ఒప్పుకునే వ్యక్తి కాదు కదా వీడు ఈరోజు జనసేన వాడుకుంటున్నాడు స్పష్టంగా జనసేన వాడుకొని రేపు పవన్ కళ్యాణ్ అవసరం అయితే
నేను లేకపోతే నీకు గెలిచే సత్తా లేదంటే ఒకవేళ గెలిస్తే గెలిస్తే మాట చెప్తున్నా నేను నేను కాబట్టి నేను గెలిపించానని చెప్పినా చెప్తాడు అంటే పవన్ కళ్యాణ్ నేనేం అంత అమాయకుడని అనుకోను కానీ ప్రస్తుతానికి రాజకీయానికి వీడిని వాడుకుంటే వాడుకోవచ్చు లేకపోతే లేదు వీడేసి యాషాలు చెప్తున్నాను చూడు పదవికాంక్ష లేదు వీడికి మనిషి అన్నోడైతే వీడు పదవికాంక్ష లేదు కదా ఒక్క పదవి కూడా తీసుకోకుండా జీవితాంతం ఉండమనండి పదవి ఇవ్వలేదనే కదా వీడు వైసీపీ నుండి బయటకు వస్తాడు వీడు వీడు ఎలాగ పదవికాంక్ష లేదని చెప్తాడు వీడు ఇందాక ఏం చెప్పాడు నాకు కులం లేదు మతం లేదు ఏమీ లేదని చెప్పాడు కింద ఏం చేస్తున్నాడు వీడు నువ్వెలారా పవన్ కళ్యాణ్ హిందూ ధర్మాన్ని కాపాడుతావు ఇద్దరు హిందూ స్త్రీలు ఒక క్రిస్టియన్ స్త్రీ ఇంతమంది హిందూ బిడ్డల జీవితాలు నాశనం చేసేవరా నాశనం చేసేసేవరా నువ్వు పవన్ కళ్యాణ్ ఇది వీడి మాటలు ఇక్కడ ఒక యాంకర్ పాపం చాలా అందంగా అడిగాడు మీరు వాడుతున్న కారు ఒక ఆడి కారు సుమారు ఒక 50 లక్షలు ఉంటుందంటే అంత ఉండబోచ్చు కానీ అంతే దగ్గరలో ఉంటుంది అంటే 50 లక్షల రూపాయలు కారీలు వాడతాయి ఎంతమంది చదివించచ్చు 50 లక్షలు నిజంగా దళితుల మీద ప్రేమ ఉన్నాడైతే ఎంతమందిని చదివించవచ్చు ఖచ్చితంగా సార్ చదివించే తోపత ఉంటుంది అప్పుడు ఈడు అలాంటి పనులు ఏమి చేయడు ఈడు స్వార్థం ఈడు ప్రయోజనాలు చూడండి ఈ డైలాగ్ అండి ఈడు ఆయన చాలా క్లియర్గా చెప్పేశాడు వాస్తవం అయితే అదే కష్టార్జితం అని నువ్వు అంటున్నావు కానీ రఘురామకృష్ణరాజు గిఫ్ట్ అని చెప్పేసి జనాలు అనుకుంటున్నారని చెప్పాడు ఇప్పుడు వీడి ఆన్సర్ ఏంటంటే ఇది అద్భుతం రఘురామకృష్ణరాజు గారు గిఫ్ట్ ఇచ్చేంత అమ్మాని వీడు ఏం చేసాడు ఆయనకి ఆయన కింద ఎప్పుడైనా పనిచేసాడా రఘురామకృష్ణరాజు అనేవాడు పెద్ద వ్యాపారవేత్త రఘురామకృష్ణరాజు గారికి వీడి మీద అభిమానం ఉందండి ఈ డైలాగులు చెప్పాను కదా ఫస్ట్ నుంచి రఘురామకృష్ణరాజు గారికి వీడి మీద అభిమానం ఉందంట గిఫ్ట్ ఇచ్చాను వ్యాపారం అది కానీ ఇంకోటి చెప్తాడు నాకు గుర్తుండే సార్ ఆయన ఎప్పుడు రఘురామకృష్ణరాజు ఫోటోలో కూడా చూడలేదు చూడక్కర్లేదు అసలు ఫోటోలో కాదు వీడు రాజకీయంగా వీడు కులం కాడి మెడల్ వేసుకుని సార్ నా వెనకాల ఎంతమంది ఉంది మీడియా ఉంది నేను చెలరేగిపోతాను పిచ్చి పిచ్చిగా మీకు ఇంకా హైపర్ అప్పిచ్చేస్తాను మిమ్మల్ని ఎవడన్నా తిడితే నేను ఊరుకోను అని చెప్పి వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చొని కాళ్ళు పట్టుకొని అవసరం అయితే కాళ్ళు పట్టి వీడు వీడి పరిస్థితి ఏంటనుకున్నారు వీడు చేసే పనులు ఏంటనుకున్నారు నా వెనకాల కులం ఉందే నా కులం ఓట్లు మీకు వీడు వెనకాల ఎవడో లేడు అనే విషయం తెలియదా తెలుసో మరి నాకు తెలియదు కానీ వాడు మాట్లాడే విధానం చూడండి ఏం మాట్లాడుతున్నాడు అసలు వీడు వీడు ఏం మాట్లాయి వీడు ఏం ఏదో పనులు చేస్తాడు వీడికి ఆడికార్లు ఇస్తారు ఏం బోకు పనులు చేస్తున్నాడు వాళ్ళకి ఆడికార్లు ఇస్తాడు అంటే ఆడికార్ గిఫ్ట్ నువ్వు పడితే ఇస్తారా నేను అడితే ఇస్తారా మోహిత్ ఎక్కడ ఇస్తారు సార్ ఎవరు ఇస్తారు సార్ మరి వీడికి ఎందుకు ఇస్తారు వీడికి రఘురామకృష్ణరాజు గారి దాకా అక్కర్లేదంట చంద్రబాబు నాయుడు అడిగినా గిఫ్ట్ ఇస్తాడంట పవన్ కళ్యాణ్ అడిగినా గిఫ్ట్ ఇస్తాడంట అంటే ఏం చేస్తున్నాడు వీడు రే బాబు జన సైనికుల ద్వారా చాలా జాగ్రత్తగా గమనించండి వీడు 14 లక్షల ముందు ఎలా తిరిగాడు మీకు గుర్తుంది కదా సో వీళ్ళలాంటి దుర్మార్గుల్ని మీరు ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది ఫస్ట్ థింగ్ ఒకటి చెప్తాను మోహిద్దీన్ ఇక్కడ చాలా క్లియర్ చేయాల్సిన విషయం ఒకటి ఉంది నాకు పార్టీతో పని లేదు నాకు ఇక్కడ రాజమండ్రి నా ఊరు రాజమండ్రి అలాగే 175 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గానికి ఎవడు తోపు అయితే ఆడికి ఓటేయాలి ఆడు జనసేన వైసీపీయా టీడీపీయా దిస్ ఈజ్ నాట్ ఎ క్వశ్చన్ కరెక్ట్ సార్ ఎవడు ఊరికి మంచి చేస్తాడు ఆడికి ఓటేయాలి అంతే పవన్ కళ్యాణ్ చూసి కింద ఉన్న సన్నాసికి ఎలా ఓటేస్తాం మనం జగన్మోహన్ రెడ్డిని చూసి ఒక ఎడవని ఒక రౌడీని ఎలా మనం ఎమ్మెల్యే చేస్తాం చేయలేము చంద్రబాబు నాయుడు చూసి ఒక పనికిమాలని తీసుకొచ్చి మన నెత్తిమీద కూర్చోబెట్టుకోలేం కదా సో ఆడితో పని నువ్వు పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ గెలిపించుకో చంద్రబాబు నాయుడు కుప్పంలో గెలిపించుకో జగన్మోహన్ రెడ్డిని పులివెందులో గెలిపించుకో మిగతా రాష్ట్రం అంతా 175 నియోజకవర్గాల్లో కూడా వాడి నియోజకవర్గానికి ఎవడు బెస్ట్ వాడిని గెలిపించుకోవాలి అప్పుడు ఊరు దేశం బాగుపడుతుంది విచ్చలవిడిగా మెజార్టీలు ఇచ్చేసి ఒక కులాన్ని ఒక మతాన్ని తీసుకెళ్ళి ఒకటి మీద తోసేసి ఇలాంటి సన్నాసులు అందరినీ నమ్ముకొని రాజకీయాలు చేస్తే రాష్ట్రం సంకనం అయిపోతుంది వీడిమే పగబెట్టుకొని లేదా వీడిమే పర్సనల్ గ్రెజ్ పెట్టుకొని అంత క్యారెక్టర్ వీడికి ఏముంది అసలు అసలు వీడు మనిషి అసలు వీడు రోజుకో పూడకో మాట సంవత్సరానికి ఒక మాట వీడు రాజకీయ కాంక్ష లేదన్నాడు వీడికి రాజకీయ కాంక్ష లేకపోతే సొల్లు అంత ఎందుకంటే ఇప్పుడు ఆడ అలా ఉండాలని నేను డిసైడ్ చేయడానికి నేను అవ్వను కానీ వాడు చేసే తప్పు ఇదైతే నేను చెప్పాలి సార్ ఆ బాధ్యత మీపై ఉంది యాజ్ ఎ మీడియా ప్రతి ఒక్కరి మీద ఉంటుంది మనకు అవకాశం దొరికిన కాడికి మంచి చేయాలి ప్రజలకు మంచి చెప్పాలి జనసేనకి రాజేష్ మహాసేన ఇప్పుడు ఏంటి తట్టుకుంటే మనం ఏం గొప్పలు అయిపోయింది లేదు ఇదేం మన పవన్ కళ్యాణ్ కాదు జగన్ కాదు ఏమీ కాదు పదే పదే జనసేనకి చెప్తున్నాను నేను ఈరోజు మోసపోతున్నారు కంటి ముందు కనపడుతుంది కదా వీడి తత్వం ఏంటి పద్ధతి ఏంటి అంత కంటి ముందు కనపడుతుంది కదా ఇప్పుడు ఇటు చూడండి చూడండి ఇది ర్యాగింగ్ కాదు అంతకు మించి మళ్ళీ దరువు మొదలుపెట్టిన మహాసేన్ రాజేష్ జగన్మోహన్ రెడ్డి కోసం అన్నమాట వీడియో ఇది చూసారా అంటే జగన్మోహన్ రెడ్డి వాయిస్ని ఎలాగా ఇమిటేట్ చేస్తాను చూస్తే అలా కూడా జరగాలి ఎందుకంటే కొంతమంది ఎమ్మెల్యేలు కొంతమంది మంత్రులు
అదుపు దాటి పవన్ కళ్యాణ్ విమర్శించుండొచ్చు. బట్ వీడి విధానం చూడండి, వీడి ఎంత మేకవన్న పూలో చూడండి. మామూలుగా అయితే భయస్త్రీడు, ఇప్పుడు మీకు ఏమవుద్ది ఒక కుక్క గట్టిగా అరిసింది అనుకోండి, దాని అర్థం ఏంటి? దాన్ని ఎవరైనా చేస్తాడు, భయం వేస్తే అరుస్తూ ఉంటుంది. ఇది అంటే వీడికి రోజు ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు. వీడు వెనకాల ఎవడొక క్యాడర్ లేకపోతే వీడిని ఎక్కడ లోపలేసేస్తారని భయం వీడికి. సో జన సైనికులు అమాయకంగా కనిపించారు కాబట్టి వీడు వాడుకుంటున్నాడు. వీడి పనితీరు, వీడి పద్ధతి, వీడు ఎంత నిబద్ధత కలిగిన మనిషో చెప్తున్నాను. వీడికి జాతి మతం కులం ఇవి తప్ప ఇంకో పని లేదు వీడికి. అలాగే ఎవడి మీద మర్యాద లేదు వీడికి, ఎవడి పట్ల గౌరవం లేదు వీడికి. వీడు అసలు వీడు ఒక వల్గర్ పర్సనాలిటీ అనమాట. అంటే వీడు ఒక వర్స్ట్ పర్సనాలిటీ అనమాట. వాడు ఏదనుకుంటే అది పిచ్చి పిచ్చికి అవతలలోని డిగ్రేడ్ చేయడం, ఏది పడితే అది మాట్లాడడం. వీడు కూడా జనాలకు నీతులు చెప్పేవాడే. జన సైనికులు వీడిని ఎలా నమ్ముద్దని నాకు అర్థం అవుతలే. మీకు కళ్యాణ్ దిలీప్ సుంకరన్ ఒక ఆయన ఉంటాడు, నేను చాలా బాగా ఫాలో అవుతున్నాను వీడియోస్. కామన్ ఇయర్ లైబ్రరీని పెడతాను, ఇద్దరిని పక్క పక్కన పెట్టి చూసుకుంటే వీడు చేసే సన్నాస పనులు చూస్తే జనసేన కార్యకర్తలకు అర్థం అవ్వాలి వీడు ఎలాంటి వ్యక్తి ఏంటనేది అర్థం అవ్వాలి. ఒంగోలు నుంచి ఒక జనసేన అభిమాని ఎలా కోప్పడ్డాడు చూడండి. ఇలాంటి వాళ్ళు అందరూ ఎదవలు అవ్వడానికి ఈరోజు ఈయన తీసుకొచ్చి నెత్తెక్కించుకుంటున్నారు జన సైనికులు. ఇది దేని కౌంటర్ అంటే పాప మనోడు తెలియదు కదా అమాయకంగా దీని కౌంటర్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ ని వీడాడు దానికి కౌంటర్ పాపం. ఇప్పుడు ఈ రోజు ఆడు సన్నాసి, ఇది దేవుడు. అవును, ఇలా ఎంతమందిని ఎదవలు చేస్తున్నాడు. జనసేన కార్యకర్తలు ఏ రేంజ్ లో వాడుకున్నాడు ఇచ్చుండి. ఇక నుండి మహాసేన ఆఫీస్ లో ఉన్న డిజిటల్ స్క్రీన్ ఇలా ఉండబోతుంది. ఏవైనా మార్పులు చేయాలంటే సూచించండి. జై భీమ్, జై భారత్, జై మహా జనసేన, జై మహాజన. పవన్ కళ్యాణ్ తెలుసు లేదా ఆయన పార్టీ పేరు మారిపోయిందని పాపం. జై మహాజనసేన, జై జనసేన కాదు, జై పవన్ కళ్యాణ్ ఎక్కడా లేదు. ఇప్పుడు జై భీమ్ అని పెట్టిన వాడికి జై పవన్ కళ్యాణ్ పెట్టడానికి బాధేంటి? అరే బాబు, వీడిని ఎలా నమ్ముతున్నారా మీరు? ఆంధ్రప్రదేశ్ గడ్డ, వంగవీటి అడ్డ. ఈరోజు వంగవీటి రాధా ఏ పార్టీలో ఉన్నాడో? తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. వీడు కులాల మధ్యలో చిచ్చు పెట్టడండి. కాపుల చుట్టూ ఆంధ్ర రాజకీయం, భవిష్యత్తులో అధికారం జనసేనదే. కాపుల చుట్టూ వీడు పైన హెడ్డింగ్ ఏంటిడు? కులం మతం ప్రాంత విభేదాలు మనం పెట్టాం. మరి చేసేది అంతా ఏదో పనులు ఏంటి? అన్ని కులాలను వాడుకునే సన్నాసి ఈరోజు కులాలను వాడుకోనని చెప్పడం, వీడు మళ్ళీ అందరినీ తిట్టడం. పైగా వీడు గొప్పదనం ఏంటంటే వీడు ఆల్రెడీ మన వీడియో చూడడం, మన పేరు ఎత్తలేక ఓ గింజిపోతున్నారు ఇటర్ అని చెప్పడం. వాస్తవం ఏంటంటే ఇటు చూడండి, కాపుల చరిత్ర, దళితుల చరిత్ర తెలుసుకుందాం. కాపులు దళితులు కులం కాదు ఇది. అవును, కులాలే సార్. ఇటు పెట్టిన తమ హెడ్లైన్ ఏంటి? కులం మతం ప్రాంతం మేము చూడడం. ఇంత నీచం ఏంటి అసలు? ఇంత నీచం ఏంటి అసలు? సో ఇలాంటి చెత్త మీద వాళ్ళందరూ రాజకీయాల్లోకి వస్తే ఆంధ్రప్రదేశ్ ఏమైపోద్దని భయం వేస్తున్నారు. వీడు ఏం చెప్తున్నాడు? వీడు జనసేన వీడి మీద డిపెండ్ అయిపోయినట్టు మాట్లాడుతున్నాడు. జన సైకిల్ వాడుకుంటున్నాడు, జన సైకిల్ వాడుకుంటున్నాడు దారుణాది దారుణంగా. అది తప్పు అంటున్నాను నేను. సో ప్రజలు చాలా జాగ్రత్తగా గమనించుకోండి, ఇలాంటి సొల్లుని దయచేసి సరికట్టండి. అసలు కంప్లీట్గా వాడిని పక్కన పడేయకపోతే, కంప్లీట్గా వాడిని పక్కన పడేయకపోతే రేపు ఎమ్మెల్యే టికెట్లు కూడా వీడికి నచ్చిన వాళ్ళకి ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తప్పించే ప్రమాదం కూడా ఉంది. ఆ లక్షణం ఉంది ఆ మనిషికి. రేపు అవసరమైతే నేను ఎవడో చెప్తాడు ఎమ్మెల్యే టికెట్ వస్తుందన్నా, నాకు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు ప్రతిరోజు అర్ధరాత్రి ఫోన్ చేసి మాట్లాడుతున్నారు అని కూడా చెప్పొచ్చు. బాబు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, జాగ్రత్తగా ఉండండి, ఎవరో కూడా నమ్మి డబ్బులే ఇవ్వకండి. మీ డబ్బులు వాడేస్తాడు, మిమ్మల్ని వాడేస్తాడు, సంఖ నాగించేస్తాడు పూర్తిగా. జన సైనికులారా, లాంటి వాడిని దయచేసి నమ్మకండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.